ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాల మీద బాగానే దృష్టి పెట్టారు అప్పట్లో, అంటే బలమైనటువంటి నాయకులు. మైసూరు రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే అప్పటి వరకు తెలుగుదేశం మీద విమర్శలు చేసి బిగ్ బాస్ ఎవరు ఇలాంటివన్నీ అసెంబ్లీలో ఎత్తిన తర్వాత మళ్ళీ ఆయన చేరారు, శివరామకృష్ణ గారు కూడా చేరారు. డిఎల్ గారు మాత్రం చేరినట్లేదు. డిఎల్ గారికి ఎందుకంటే ఆడ రఘురామరెడ్డికి ఆ అడ్జస్ట్మెంట్ కుదరలే, నియోజకవర్గం అడ్జస్ట్మెంట్ కుదరలే. యాక్చువల్గా వచ్చేసి మరి అది ఎంతవరకు లోపల ఏం జరిగిందో కానీ రఘురామరెడ్డిని పొద్దుటూరికి పోతే డిఎల్ మైదుకూరు కంటెస్ట్ చేస్తే అనుకున్నారు. ఇక రఘురామరెడ్డి వచ్చేసి లేదు నేను మైదుకూరి కంటెస్ట్ చేస్తాను, నువ్వు ఎంపీ కంటెస్ట్ చేయనట్టు ఆ నేపథ్యంలో అడ్జస్ట్మెంట్ కుదరలే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు, అంటే అధికారంలో గతంలో ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీలు చేరిపోయి. నేను అధికారంలోకి రాకముందే చేరాను. నేను మొత్తం వచ్చేసి ఎప్పుడు రిస్కే. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ నేను చెప్పాను కదా, పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పేరు చెప్పే దమ్ములు లేని రోజుల్లో, జెండా గట్టి లేని రోజుల్లో నేను వచ్చేసి ప్రాణాలకు రిస్క్ చేసిన తెలుగుదేశం పార్టీలో మీటింగ్ పెట్టాల్సింది. అప్పుడు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ. నేను 2004 కాంగ్రెస్లో చేరినప్పటికీ 2003 డిసెంబర్లో అప్పటికి రాష్ట్ర వాతావరణం పెట్టింది, కానీ కడప జిల్లాలో వచ్చేసి రాజశేఖరిని ముఖ్యమంత్రి అవుతారు నమ్మకం కడప జిల్లాలో ఎవరికి లేదు, రాష్ట్రంలో ఉండొచ్చు. అప్పుడు వచ్చేసి ప్రతిపక్షమే కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నేను అప్పటికి అధికార పార్టీలో చేరలేదు. ఎన్టీ రామారావు గారితో సన్నిహితులు, మంచి పదవులు వచ్చినాయి, ఆయన మీరు ఎంతో గౌరవించారు, మిమ్మల్ని ఆయన ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి, ఒక మంచి ఏదన్నా ఒక ఇన్స్టెన్స్ ఏమైనా చెప్పగలరా ఆయనలో, అంటే ఒక గొప్ప గుణం ప్రజల పట్ల కానీ. ఆయన చిన్నోని కానీ పెద్దోని కానీ గారు అని పిలుస్తారు. యాక్చువల్గా వచ్చేసి ఆయన వయసుతో పోల్చినా ఆయన స్టేచర్తో పోల్చినా తులసిరెడ్డి అనొచ్చు, కానీ తులసిరెడ్డి గారు అంటారు. ఫోను ఎవరు ఫోన్ చేసినా కానీ ముందు నమస్కారం ఆయన చెప్తాడు. ఎన్టీ గారు ల్యాండ్ ఫోన్లో అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, ల్యాండ్ ఫోన్ వస్తే ఆయన ఫోన్ ఎత్తితే అవతరాల కంటే ముందు వచ్చేసి ఈయన నమస్కారం చెప్తాడు. అది ఆయనలో ఉండేటువంటి గొప్పతనం. తర్వాత చిన్నోని కానీ పెద్దోని కానీ గౌరవిస్తారు, మాట మీద నిలబడతారు. మాట చెప్తే ఇప్పుడు చిన్నోడా పెద్దోడా అనేది, తర్వాత తన మీద తనకు ప్రజల మీద, తన మీద తనకు ఆత్మవిశ్వాసము, ప్రజల మీద అకుంఠితమైనటువంటి విశ్వాసం, ప్రజలు నన్ను వచ్చేసి ప్రజలు నా పక్కన ఉన్నారు అనే ఆ ప్రజల మీద విశ్వాసము, ఆయన మీద ఆయనకున్నటువంటి విశ్వాసము, ఆ మాట మీద నిలబడే తత్వము. ఒక కొన్ని విషయాల్లో ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి ఏమి కల్మషం లేకుండా ఎటుంటాడో అటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, ప్రతిదీ ఏమి చేసినా సమాజం కోసం చేయాలని ఆరాటపడంలో కొన్ని తప్పులు జరిగిండొచ్చు, కొన్ని విధానాలు, కానీ ఆయన కాన్సెప్ట్ వచ్చేసి ఆ విధానం వచ్చేసి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం. ఆ క్రమంలో కొంతమంది అనర్హులు, అంటే ఎవరైతే డిజర్వ్డ్ కాదో వాళ్ళకు కూడా కొన్ని పెద్ద పదవులు ఇచ్చారు కదా, అంటే కేవలం తన అభిమాని అనేటువంటి భావంతో. ఇప్పుడు ఎవరు డిజర్వ్లో ఎవరు డిజర్వ్లు కాదో, ఒకసారి వచ్చేసి ఆ పదవి రాకముందు పదవులకు వచ్చినాక కొందరు చాలా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తారనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు. కాబట్టి ఒకసారి అసెస్మెంట్ కాడ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు, కానీ మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పదవి ఏమి వచ్చినట్లేదు? నాకు ప్రభుత్వ పదవులు రాలేదు, అధికార ప్రతినిధిగా ఇచ్చారు. అధికార ప్రతినిధిగా రాజశేఖర పెట్టడంతో అధికార ప్రతినిధిగా ఉన్నాను. అంటే చాలామందికి ఇచ్చారు కదా పదవులు, పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, కానీ నన్ను అధికార పార్టీ పరమే ఇచ్చారు, కానీ అధికార పదవులు ఇవ్వలేదు. అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు,